వ్యూయర్స్ రిక్వెస్ట్ మేరకు ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ గురించి, అలాగే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఆనందమైన ఎక్స్పీరియన్స్ కావాలనే ఉద్దేశంతో అనేక మంచి వీడియోస్ ఈ ఛానల్లో మీకోసం అందిస్తున్నారు. HMB Live ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు HMB Live ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే HMB Live ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. కేవలం ప్రెగ్నెన్సీలో మాత్రమే డయాబెటీస్ వచ్చినా లేదా అప్పటికే డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినా రెండు కేసుల్లోనూ కొంత ఎక్స్ట్రా కేర్ అవసరం. జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కేవలం ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, అది కూడా ప్రెగ్నెన్సీ రెండవ సగభాగంలో వస్తుంది. ప్రెగ్నెన్సీలో విడుదలయ్యే ప్రత్యేక హార్మోన్స్ వల్ల జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ముగియగానే అత్యధిక శాతం కేసుల్లో దానంతటా అదే తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ కి సరైన కేర్ తీసుకోకపోతే తల్లి అలాగే కడుపులో ఎదిగే బిడ్డకు పలు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో కేవలం ప్రెగ్నెన్సీలో మాత్రమే వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ గురించి, వారు తీసుకోవాల్సిన కేర్ గురించి వివరించాం. డయాబెటీస్ అంటేనే నియంత్రణ కోల్పోయిన షుగర్ లెవెల్స్ అని మీకు తెలుసు కదా. అందుకే మొట్టమొదటిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా మెయింటైన్ చేసేందుకు డైట్ మోడిఫికేషన్స్ చేసుకోవడం తప్పనిసరి. తిన్న తర్వాత నెమ్మదిగా బ్రేక్ డౌన్ అయ్యి శరీరానికి శక్తిని ఇచ్చే ఫుడ్స్ తినాలి. ఉదాహరణకు వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్, వైట్ బ్రెడ్ బదులుగా హోల్ వీట్ బ్రెడ్, పొట్టు తీయని పప్పు ధాన్యాలు మొదలైనవి మంచివి. వైట్ రైస్ ప్రధాన ఐటమ్గా, అది కూడా ఎక్కువ మోతాదులో కాకుండా అందుకు బదులుగా ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ మీ డైట్ లో జోడించండి. రోజుకు 5 పోర్షన్స్ గా కూరగాయలు, పండ్లు తినాలి. డైరెక్ట్ షుగర్ ఉండే ఆహారాలు అలాగే డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. ఉదాహరణకు షుగర్ వేసిన జ్యూస్లు, స్వీట్లు, కేక్స్ ఇలాంటివి తిన్న వెంటనే శరీరంలో షుగర్స్ ని షూటప్ చేస్తాయి. మాంసాహారులైతే ఫిష్ ప్రిఫర్ చేయొచ్చు, అలాగని కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. అవి ఏవంటే పూర్తిగా ఉడకని ఎగ్స్, కొన్ని రకాల చీజ్, సరిగ్గా ఉడకని మీట్, లివర్, అధిక మోతాదులో విటమిన్ మాత్రలు, కొన్ని రకాల చేపలు, ఉదాహరణకు షార్క్, స్వార్డ్ ఫిష్ చేపలు తినకూడదు. డయాబెటీస్ ఉన్న గర్భిణులు తప్పనిసరిగా తమ రోజువారీ డైట్ లో తినవలసిన ఫుడ్స్ ఇవే. నెంబర్ 1, ఫ్రెష్ వెజీస్. వీటిని బాగా కడిగిన తర్వాత కట్ చేసి వండుకోవాలి. అతిగా వేయించే కంటే కూడా స్టీమ్ అండ్ సెమీ ఫ్రై చాలా మంచిది. నెంబర్ 2, కమల, యాపిల్, బెర్రీ పండ్లు. నెంబర్ 3, పూర్తిగా ఉడికిన ఎగ్స్. నెంబర్ 4, పొట్టు తీయని ధాన్యాలు. నెంబర్ 5, టోఫు, పన్నీర్. నెంబర్ 6, గింజలు, అంటే పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, షియా సీడ్స్. నెంబర్ 7, నట్స్, వాల్నట్స్, బాదం, పిస్తా, పీనట్స్. కొందరికి పీనట్ అలర్జీ ఉండొచ్చు, కాబట్టి మీ స్థితి బట్టి తినాలి. నెంబర్ 8, బీన్స్, రాజ్మా, చనా. ఇవన్నీ కూడా ప్రోటీన్ పుష్కలంగా ఇస్తాయి. నెంబర్ 9, అన్నింటికంటే మించి ద్రవ పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఒకేసారి ఎక్కువగా తినే కంటే కూడా చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు తినటం మంచిది. ఫుడ్ పరంగా మాత్రమే కాకుండా కొద్దో గొప్ప వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయటం వల్ల షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాబట్టి ఎలా పడితే అలా ఎక్సర్సైజ్ చేయకుండా తగు గైడెన్స్ తో చేయాలి. సింపుల్ వాక్ మంచిదే, అలాగే కొన్ని యోగాసనాలు కూడా. వారానికి కనీసం 2 నుంచి 3 గంటల పాటు వ్యాయామం ఉండాలి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రమే కాకుండా వైద్య సూచన మేరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు మెడిసిన్స్ అవసరం పడొచ్చు. ప్రెగ్నెన్సీలో అసలు మెడిసిన్స్ ఏవి వేసుకోకూడదని, అలాగే డయాబెటీస్ కోసం వేసుకునే మెడిసిన్స్ వల్ల కడుపులో ఎదిగే బిడ్డపై ప్రభావం పడుతుందని అనుకుంటారు.
కానీ వైద్య సలహా మేరకు వేసుకోకపోవడం వల్ల చెడు ప్రభావం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా వైద్య సూచన మేరకు మెడిసిన్స్ వేసుకోవాలి. ఒకవేళ టాబ్లెట్స్ తో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ తప్పనిసరి కావచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ప్రెగ్నెన్సీ లో డయాబెటీస్ వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది జనరల్ గా సెకండ్ ప్రీటర్మ్ లో కానీ అట్లాగా ఫైండ్ అవుట్ అవుతుంది 24 వీక్స్ అట్లా. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినప్పుడు దాని మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి ఇన్సులిన్ మాత్రమే. స్టిల్ వీ హ్యావ్ రెండు మాత్రలు కూడా ఉన్నాయి, బట్ ఏదైనా సరే ఓరల్ డయాబెటిక్స్కి ఈ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ ఉంటాయి, అంటే ఫీటస్ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టిల్ వీ ఆల్ ప్రిఫర్ టు గివ్ ఇన్సులిన్ ఓన్లీ. ఇప్పుడు ఏంటంటే తల్లిలో కనుక ఇన్సులిన్ చేసుకుంటే అది బిడ్డకు వెళ్ళి ప్రమాదం జరుగుతుంది అనేది అది చాలా ఫాల్స్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఒక మెకానిజమే, బ్లడ్లో హై షుగర్స్ ఉండటం వలన ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ప్లాసెంటా మాయ నుంచి బిడ్డకు వెళ్తుంది అన్నమాట. సో ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది త్రూ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా ఆ మాయ ఆ ప్లాసెంటా నుంచి బేబీకి వెళ్తుంది కాబట్టి ఆ హై షుగర్స్ కారణంగా బేబీ యొక్క ఏదైతే ప్యాంక్రియాస్ ఉంటుందో అది బేబీ యొక్క ఫోర్త్ మంత్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఆ ప్లాసెంటా ఏంటంటే ఆ హై షుగర్ని తీసుకొని వెంటనే ఇన్సులిన్ ప్రొడక్షన్ వచ్చి లో షుగర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇన్సులిన్ తీసుకోవటం వలన ఓన్లీ ఒక్క డ్రాప్ ఆఫ్ ఇన్సులిన్ కూడా ప్లాసెంటా అబ్జార్బ్ చేసుకోదు, ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే ప్లాసెంటా అబ్జార్బ్ చేసుకుంటుంది. తల్లిలో తీసుకునే ఇన్సులిన్ తల్లికి మాత్రమే ఉంటుంది, ఆ ఇన్సులిన్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ మాత్రమే తగ్గిస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇన్సులిన్ మాత్రమే వాడుకోవాలి. ఆ ఇన్సులిన్ తీసుకోవటం వలన బిడ్డకేమీ ప్రమాదం ఏమీ కాదు, ఇన్ఫ్యాక్ట్ బిడ్డని చాలా ప్రమాదాల నుంచి అది తప్పిస్తుంది, లైక్ మైక్రోజోమియా అండ్ ఉమ్మనీరు ఎక్కువ అవ్వటము, ఇంకా ఫీటల్ అబ్నార్మాలిటీస్ వాటి నుంచి ఈ ఇన్సులిన్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం హెచ్ఎంబి లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ది కామెంట్ బాక్స్ ఫర్ ది ఆన్లైన్ స్టోర్ లింక్.